హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 2019. ఈరోజు డేట్ 19 మే 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దిలో మీరు నైట్ 12 o'clock తర్వాత చూస్తుంటారు, భారీ లూట్స్ వచ్చినాయి కదా. ప్రెస్టీజ్ కావచ్చు, ప్రీతి కావచ్చు, ఇలాంటి పాపులర్ బ్రాండ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అనేవి బిగ్ లూట్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి 6,000, 5,000 ఉండేవి 230 రూపాయలు, 249 రూపాయలు, 320 రూపాయలు, 149 రూపాయలు, ఇలాంటి లూట్స్ వచ్చినాయి. ఇలాంటి డీల్స్, లూట్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి. ఆల్రెడీ చాలామంది లూట్ చేశారు, స్క్రీన్ షాట్లు కూడా పంపించారు. సో ఇలాంటి లూట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అవ్వండి. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే, నైట్ 12 o'clock తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ మీరు యాక్టివ్గా ఉంటే మీకు ఇలాంటి భారీ లూట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ స్టిల్ ఇంకా కొన్ని డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కొన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన ఒకసారి చెక్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే సింపుల్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు పెద్ద గ్రూప్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఈరోజు మధ్యాహ్నం నేను ఒక కొత్తగా ఒక చిన్న షార్ట్ చేసినాం నేను సుహాన్తో కలిసి. ఇది యాక్చువల్గా ఒక బ్యాక్ స్టాపింగ్ అనమాట, ఒక వెన్నుపోటు కథని కొంచెం కామెడీగా చూపించాను. లాస్ట్ 1 week నుంచి నేను ఒక పెద్ద బ్రాండ్కి సంబంధించిన మొబైల్ అన్బాక్సింగ్ మనకు రావాల్సింది, ఎంబార్గో వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి అన్నీ జరిగిన తర్వాత మీకు పంపించాం, అడ్రస్ కూడా తీసుకొని మీకు పంపించామని చెప్పారు. సో తీరా అది లాంచ్ కూడా అయిపోయింది, నాకు వీడియో మాత్రం రాలేదు. ఏందా అని 2-3 రోజుల నుంచి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదు. సో ఫైనల్గా ఈరోజు మీకు చిన్న కామెడీగానే పెట్టిన, దాంట్లో ఎక్కడ కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, కానీ యాక్చువల్గా జరిగిందే అది మీకు ఒక చిన్న కామెడీ బిట్ లాగా పెట్టాను. నిజానికి నాకు ఈవినింగ్ ఫోన్ కాల్ వచ్చింది, ఆ డివైజ్ మనం ఆ లిస్ట్లోనే లేవంట, లిస్ట్లోనే లేకుండా మనకి ఎంబార్గో పంపించడం ఏంటో, మనకి మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పడం ఏంటో, ఇవన్నీ కొంచెం నాకైతే కొంచెం హర్టింగ్గా అనిపించింది. చాలా 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 హర్టింగ్ అది యాక్చువల్గా. యాక్చువల్గా అది మనకి ఇంతకుముందు టచ్లో ఉన్న బ్రాండే, పెద్ద బ్రాండ్, పెద్ద ఫోన్, యాక్చువల్గా మోస్ట్ అవైటెడ్ డివైజ్ లాగా లాంచ్ అయిన ఫోనే. కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హర్టింగ్ అనిపించింది. లాస్ట్ 4 ఇయర్స్లో ఇంత పెద్ద బ్యాక్ స్టాపింగ్ అయినప్పుడు వెన్నుపోట అయితే నేను ఇంత చూడలేదు. కొంచెం హర్టింగ్ అనిపించింది, కానీ మరి ఏం చేస్తాం, మన అదృష్టం బాగాలేదనుకోవడమే. మీరు మన ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయ్యండి. ట్విట్టర్లో నేను ఆల్రెడీ ఇది పెట్టాను, కానీ ఎక్కడ నేను ఏ బ్రాండ్ని మెన్షన్ చేయలేదు. అది ఎందుకు మెన్షన్ చేయడం, ఎందుకు దానివల్ల ఉపయోగం ఉంది, నయా పైసా ఉపయోగం లేదు, మాకు డివైస్ వస్తుందా రాదు కదా, దానికోసం ఎందుకు బాధపడటమే తప్ప వేరే ఆప్షన్ లేదు. సో ఎనీవేస్ కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. ట్విట్టర్లో వెళ్ళి టెక్ ఫ్యాక్స్ అండ్ టైప్ చేయండి, మన ఛానల్ కనిపిస్తుంది, దాంట్లో ఫాలో అయిపోండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ట్విట్టర్లో, హోప్ యూ అండర్స్టాండ్. కొంచెం డౌన్లో అయితే ఉన్నాం, కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం ఛానల్ అనేది డెవలప్ అయితే అవుతుంది. ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి రెడ్మీ నుంచి, షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈ మంత్ 24 తారీఖున చైనాలో రెడ్మీ నోట్ 11T సిరీస్ని లాంచ్ అయిపోతుంది. ఈ రెడ్మీ నోట్ 11T సిరీస్లో అట్లీస్ట్ 2 లేదా 3 ఫోన్స్ ఉంటాయి. సో ఈ ఫోన్స్ మన ఇండియాకి వస్తాయి అంటే ఖచ్చితంగా మన ఇండియాకి వస్తాయి, కానీ రెడ్మీ బ్రాండింగ్లో రాకపోవచ్చు, పోకో బ్రాండింగ్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చి మనకి పోకో నుంచి, పోకో సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో పోకో X4 GT లాంచ్ అయిపోతుంది. ఈ X4 GT అనేది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్న రెడ్మీ నోట్ 11T సిరీస్ ఉంది కదా, ఆ రెడ్మీ నోట్ 11T సిరీస్లో ఒక ఫోన్ రీబ్రాండ్ చేయబోతుంది. అది డైమండ్స్ 8100 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ అనమాట. రెడ్మీ నోట్ 11T ప్రో కానీ ప్రో ప్లస్ కానీ ఏదో ఒక ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మేబీ నెక్స్ట్ మంత్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే పోకో సూన్ మన ఇండియాలో పోకో C40 అలాగే C40 ప్లస్, ఈ రెండు ఫోన్స్లో ఒకటైనా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది వీళ్ళ కమ్యూనిటీ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. సో సూన్ మన ఇండియాలో ఈ C40 సిరీస్లో 1 లేదా 2 ఫోన్స్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ సూన్ గ్లోబల్గా అలాగే ముఖ్యంగా మన ఇండియాలో ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ట్యాబ్ను తీసుకురాబోతుంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతున్న మంచి ట్యాబు, క్వాడ్ HD+ రిజల్యూషన్తో ఆమ్లోడ్ స్క్రీన్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ట్యాబ్ ఉంటుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అలాగే టీజర్ లాంటిది అయితే బయటకు వచ్చినాయి. సూన్ మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా దీన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే రియల్మీ వాళ్ళు ఈరోజు రియల్మీ నార్జో 50A మొబైల్కి Android 12కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ని ఓపెన్ చేశారు. సో మీలో ఎవరన్నా రియల్మీ నార్జో 50A వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, వీళ్ళ కమ్యూనిటీ వెబ్సైట్లో ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు జస్ట్ మీ డీటెయిల్స్ యాడ్ చేస్తే వెంటనే మీకు అప్డేట్ అనేది వీళ్ళు రోల్ అవుట్ చేస్తారు, లేదంటే ఫోన్లో కూడా డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. ట్రయల్ వర్షన్ ఉంటుంది, అబౌట్ ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ దగ్గరికి వెళ్ళండి, పైన 3 చుక్కలు ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్తే అక్కడ మీకు ట్రయల్ వర్షన్ అని కనిపిస్తుంది. మీ రియల్మీ అకౌంట్తో లాగిన్ అయితే వెంటనే కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, ఇచ్చేయండి, వితిన్ షార్ట్ టైంలో మీకు అప్డేట్ అనేది రోల్అవుట్ అవుతుంది. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి, క్వాల్కమ్ ఈ మంత్ 20 తారీఖున క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఈవెంట్ ఒకటి చేయబోతుంది కదా. ఈ ఈవెంట్లో మనం 2 ప్రాసెసర్లు
ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 Plus ప్రాసెసర్, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్. ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ అనేది ఈ 7 సిరీస్లో కొత్తగా నేమ్ చేంజ్ చేయబోతున్న ప్రాసెసర్. అలాగే 8 Gen 1 Plus ఏంటంటే ఆల్రెడీ వచ్చిన 8 Gen 1కి ఒక సక్సెసర్ అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. ఈ 8 Gen 1 Plus లాస్ట్ టైం వచ్చిన 8 Gen 1తో కంపేర్ చేసుకుంటే జస్ట్ 10% మాత్రమే ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది, అండ్ 30% పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, అండ్ 30% ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది మనకి 20వ తారీఖున అఫీషియల్గా లాంచ్ అవుతుంది. ఈ ప్రాసెస్తో సూన్ మనం కొన్ని ఫోన్స్ని డిఫరెంట్ బ్రాండ్స్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ సూన్ మన ఇండియాలో రియల్మీ జీటీ నియో 3Tని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొకసారి ఫ్రాన్సిస్ వాంగ్ ఇచ్చారు. ఈ ఫ్రాన్సిస్ వాంగ్ ఇంతకుముందు కూడా మనకి జనవరిలో ఒకసారి చైనాలో లాంచ్ అయిన డ్రాగన్ బాల్ ఎడిషన్ అని ఒకటి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, ఈ డివైస్ మీ ఇండియాలో కావాలని చెప్పి ఒకసారి అడిగారు, మళ్ళీ నిన్న కూడా అడిగారు. సో రియల్మీ జీటీ నియో 3T అనేది సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తోనే వస్తుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది. నేను అనుకోవడం ఇది iQOO నియో 3 ఉంది కదా, iQOO నియో 3 ఇప్పుడు మనకి సూన్ లాంచ్ కాబోతుంది మన ఇండియాలో. సో దీనికి సంబంధించిన కొంచెం అటు ఇటు చేంజ్ చేసిన స్పెసిఫికేషన్తో వచ్చే ఫోన్ అనమాట. నెక్స్ట్ ఇస్ మనకి iQOO నుంచి, iQOO ప్రజెంట్ CEO నిపుణ్ మారియా ఈరోజు కన్ఫర్మ్ చేశారు ఈ iQOO నియో 3 అనేది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతుంది, అలాగే ఇది మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతున్నట్టు ఈయన కన్ఫర్మ్ చేశారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్, ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి అర్జెంటుగా. ఇది మీకు MD స్కాన్ అనమాట, మీకు క్యామ్ స్కానర్ తెలిసే ఉంటుంది. ఇది మీకు పాపులర్ డాక్యుమెంట్ స్కానింగ్ అప్లికేషన్, కాకపోతే అది మన ఇండియాలో బ్యాన్ అయింది కదా, అప్పట్లో దీని కాంపిటేటర్ MD స్కాన్. ఇప్పుడు ఇది మీకు ఈరోజు 440 రూపాయలది ఈరోజు ఫ్రీగా ఉంది, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ముఖ్యంగా ఛానల్కి సంబంధించి ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇది నా చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.